ఈ మధ్యన అన్ని కూడా లాక్స్ పడుతున్నాయి. ఈ లాక్ అనేది కూడా చాలా వరకు గేమింగ్ అకౌంట్స్ మాత్రమే లాక్ పడుతున్నాయి. ఎందుకు అనంటే అది ఫేక్ అకౌంట్ కావడం, లేదంటే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేరే వేరే దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవడం, అక్కడ నుంచి వెళ్ళి వేరే ఏమైనా చేంజెస్ చేయడం, ఇలాంటి వాటి వల్ల అకౌంట్ అనేది లాక్ పడుతుంది. సో దాని తర్వాత గెట్ స్టార్ట్ ఆప్షన్ ఎలా కూడా మీరు తెప్పించుకుంటారో అయిపోతుంది. కానీ ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర మాత్రం అందరికీ వచ్చే ఇబ్బంది ఏంటంటే మెయిల్ అడుగుతుంది, ఐడి కార్డ్ అడుగుతుంది. యాక్సెప్ట్ చేస్తే మెయిల్ వస్తుంది అంటారు, దాన్ని క్లిక్ చేస్తే ఏమీ అకౌంట్ అనేది ఓపెన్ కాదు, ఎర్రర్ అని మాత్రమే చూపిస్తుంది కోడ్. కొంతమందికి ఏమో అసలు ఐడిని యాక్సెప్టే చేయదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, మీరు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అన్నారు కదా, మీరు అక్కడనే ఆగండి. అక్కడనే ఆగి అక్కడ మీకు సెర్చ్ బార్లో దాన్ని ఉన్నదంతా కూడా మీరు కాపీ చేసుకోండి, అది మీ లింక్ అన్నమాట. కాపీ చేసుకొని నోట్లోకి వచ్చి మీరు కాపీ చేసుకునే మొత్తం కూడా ఇక్కడ పేస్ట్ అనండి. పేస్ట్ అని నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దీన్ని సపరేట్గా ఇక్కడ వదిలేసేయండి. పేస్ట్ అన్నారు కదా, వదిలేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని ఏదో ఒక విధంగా ఖచ్చితంగా కాపీ చేసుకోండి. అది కాపీ చేసుకొని అది ఇంకొక వేరే నోట్లో సపరేట్గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసారు కదా, ఇప్పుడు మీరు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ దగ్గర మీరు కాపీ చేసుకున్న లింక్ అనేది https facebook.com అనేది కదా, అక్కడ నుంచి వెళ్ళి ఈ 3A% గుర్తుంది కదా, అక్కడ వరకు అందరికీ క్యాజువల్గానే ఉంటుంది, అదంతా అవసరం లేదు. కానీ దాని కింది తర్వాత మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, లెటర్స్ అయినా నెంబర్స్ అయినా అందరికీ మాత్రం సేమ్గా ఉండవు. కాబట్టి ఆ 3A నుంచి వెళ్ళి కాపీ చేసుకొని నేను లింక్ ఇచ్చినా కదా, లింక్ని కాపీ చేసుకున్నారు కదా వేరే నోట్లో, దాని కింద దీన్ని పేస్ట్ అనండి. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉండాలి, దాని కింద చేసి మీ యొక్క లింక్ ఉండాలి. 3A తర్వాత అవసరం, 3A తర్వాత నుంచి https అనుంది కదా, అది అవసరం లేదు. దాని కింద మొత్తం కూడా కాపీ తీసుకొని రెండు ఒకటే దగ్గర మీరు ఉంచండి. ఉంచి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ దగ్గర మాత్రమే ఉండాలి బ్రౌజర్లో, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మీరు బ్యాక్ వెళ్ళిపోవద్దు. జస్ట్ అక్కడ నుంచి వెళ్ళి మినిమైజ్ అని ఈ ప్రాసెస్ అనేది ఒకటి చేయాలి. అక్కడ నుంచి వెళ్ళి చేస్తే మాత్రమే మనకు ఈ ప్రాసెస్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ పేస్ట్ అంటున్నారు, సేమ్ అదే క్రోమ్ బ్రౌజర్లో పేస్ట్ అన్ని చూస్తున్నా. ఇప్పుడు మీరే చూడండి మనకి ఏం ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, గెట్ ఏ కోడ్ ఆన్ యువర్ ఫోన్. ఇంతకుముందుకు మనకి ఏముంది, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, మన ఫోన్ నెంబర్కి కోడ్ వస్తుందంట. సో మన ఫోన్ నెంబర్కి కోడ్ వచ్చిందంటే ఆ కోడ్ మనం ఎంటర్ చేసినాం అనుకోండి, మన అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. ఈ ఐడి కార్డ్ సబ్మిట్ చేయడము, ఈ మెయిల్ పెట్టడము, మళ్ళీ తిరిగి మెయిల్ రావడము, అది వర్కౌట్ కాకపోవడము, దానికోసం ఇబ్బంది పడము, ఈ అంత తలకాయ నొప్పి ఏముండదు. సింపుల్, ఇందాక నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసుకొని వినండి. ఈ ప్రాసెస్ చేస్తే అకౌంట్ కోసం ఎక్కువ రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తుంది ఈ నెంబర్ మనది అయ్యే ఉందా లేదా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన కన్ఫర్మ్ ఐడెంటిటీలు అన్నీ కూడా, సారీ లాక్ పడిన అకౌంట్లు అన్నీ కూడా వేరే వాళ్ళు హ్యాక్ చేసి చేంజెస్ చేస్తూ ఉంటే లాక్ పడుతున్నాయి అంట. కాబట్టి ఇక్కడ ఉన్న ఫోన్ నెంబరు మీదా కదా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీదయ్యే ఉంటుంది, ఇక్కడ అయితే వీళ్ళదే అయింది, చేంజెస్ అయితే ఏం లేదు. సో మీరు ఏం చేయాలి, గెట్ కోడ్ అనాలి. గెట్ కోడ్ అనగానే ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని ఇప్పుడు ఇక్కడ టైప్ కోడ్ అని ఉంది కదా, ఇందులో మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనాలి. కన్ఫర్మ్ అనగానే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, నేను ఇక్కడ లైవ్లో చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ దీన్ని స్కిప్ అనడం కానీ ఏం చేయట్లేదు. సో ప్రూఫ్ అనేది మంచిగా ఉండాలి, ప్రాసెస్ అనేది సక్సెస్ అయిందని కాబట్టి ఏం కట్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అకౌంట్ అనేది అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయిందనంటే, కాకపోతే ఇక్కడ ఏమంటుంది, సెక్యూర్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. ఓకే, ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మీ అకౌంట్ గెట్ స్టార్టెడ్ దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళే డైరెక్ట్గా సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్ ఉంది కదా, అక్కడికి కూడా డైరెక్ట్గా వెళ్ళచ్చు. అంటే నెంబర్కి కోడ్ రావడము, లేదంటే ఐడి కార్డ్ సబ్మిట్ చేయడము, మెయిల్ ఎంటర్ చేయడం, ఇలాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా ఆప్షన్కి తీసుకురావచ్చు. దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది, ఫోన్ నెంబరు మెయిల్ మీ ఏనా కదా ఫస్ట్ చెక్ చేసుకోండి. మీ కాదు అని అనిపిస్తే మాత్రం సెలెక్ట్ చేసుకొని వాటిని రిమూవ్ అనేసిండి. ఎందుకంటే చాలామంది హ్యాక్ అయినవి వస్తున్నాయి కాబట్టి మీ ఉన్నాయా లేదా అని కరెక్ట్ చూసుకోవాలి. మీకు లేదు అని అంటే మాత్రం ఇలా బాక్స్లు ఉన్నాయి కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి రిమూవ్ అంటే
ఆ నెంబర్ అనేది రిమూవ్ అయిపోతుంది. లేదు ఈ మెయిల్ నాది కాదు అని అంటే ఆ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి, రిమూవ్ అనండి. అవి రిమూవ్ అయిపోతాయి ఉండవిగా. అప్పుడు మీరేం చేయాలి, మీ డీటెయిల్స్ అనేది మీరు ఇచ్చుకోవాలి. లైక్ మీ ఫోన్ నెంబర్ కానివ్వండి, మీ ఈమెయిల్ కానివ్వండి, మీరు యాడ్ చేసుకోవాలి. మీ అకౌంట్స్ ఒకవేళ మీరు చూసే వాళ్ళలో ఎవరి అకౌంట్ లాక్ పడలేదు అంటే మాత్రం ముందు జాగ్రత్తగా మీరు 2-step వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే హ్యాక్ అవడానికి చాలా తక్కువ అన్నమాట ఛాన్సెస్ కావు నాకు తెలిసైతే. సో ఇప్పుడు ఇక్కడ మనకు నెక్స్ట్ లెవెల్ ఏం చూపిస్తుంది, మన కాంటాక్ట్ డీటెయిల్స్. ఇవన్నీ మనం చెక్ చేసుకోవడం మాత్రమే, అంటే లేవు అని అంటే మాత్రం రిమూవ్ చేసి యాడ్ చేసుకోవాలి, ఉంది అంటే మాత్రం అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ యాక్టివిటీస్ అనేది చూపిస్తుంది. ఇందులో కూడా మీరు ఇంతకుముందుకు చేసినవి కరెక్టేనా కాదా, ఈ ప్రాసెస్ మీరు చేయలేదు అని అంటే ఆ ప్రాసెస్ అంటే లైక్ ఫ్రెండ్స్ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడము, కామెంట్స్ చేయడము, కొన్ని కొన్ని చూపిస్తుంది మనకు. అవి మీరే చేశారా లేదా గుర్తుపట్టాలి. అంటే గుర్తుపట్టడం అంటే చేయలేదు అంటే రిమూవ్ చేసేయండి, మీరే చేసారంటే అలాగే ఉంచండి. ఈ ప్రాసెస్ అంతా మీరు స్టెప్ బై స్టెప్ చేయాల్సిందే. చేస్తేనే మీరు లాస్ట్ వరకు అకౌంట్ అని ఓపెన్ అయిపోయి మీ అకౌంట్లోకి అడుగు పెడతారు. ఇక్కడ నుంచి వెళ్ళి మరి మీరు బ్యాక్ రావడము లేదంటే వేరే దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ పోతుంది. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోవాల్సిందే. సో తర్వాత మీరు నెక్స్ట్ చూడండి, కీప్ యువర్ అకౌంట్ సెక్యూర్. దగ్గరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అడుగుతుంది. ఇక్కడ వీళ్ళకి నేమ్ మాత్రమే అడుగుతుంది, కాబట్టి అది మీరు కరెక్ట్గా చూసుకోండి. మీకు ఏ ఆప్షన్ వస్తే ఆప్షన్, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ పాస్వర్డే మళ్ళీ మీకు ఉంటుంది, ఇంతకుముందు వద్దు ఇక, ఎందుకంటే దాని ఆ రూపంలో ఉంటే మీకు హ్యాక్ అవుతుంది, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మళ్ళీ చేంజ్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు చేంజ్ అనేది చేయాలి మీ పాస్వర్డ్ని. సో దాన్ని చాలా స్ట్రాంగ్గా ఇచ్చుకోండి. మీ ఫోన్ నెంబర్స్ ఉండదు, మీ నేమ్లో ఉన్న లెటర్స్ అనేది రావద్దు. స్పెషల్ క్యారెక్టర్స్ మనకు హ్యాష్ ట్యాగులు, డాలర్ సింబల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కొంచెం సెక్యూర్ ఉంటుంది, ఓకేనా? సో మీ పాత పాస్వర్డ్ని పైన ఎంటర్ చేసి కింద న్యూ పాస్వర్డ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ సైడ్కి చూడండి, వీక్ అని కనిపిస్తుంది. అంటే నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ చాలా వీక్గా ఉంది, ఇంకా స్ట్రాంగ్గా ఇచ్చుకోండి అని అడుగుతుంది. ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతుంది అని అంటే, సో ఇది గేమింగ్ అకౌంట్, ఆల్రెడీ హ్యాక్ అయిన తర్వాత మీకు సెక్యూర్ పడింది కాబట్టి మనకు ఆ విధంగా ఇది మనకు ఏమంటారు చెప్తుంది అనమాట, వీక్గా ఉంది, మంచిగా చేసుకోండి అనేసి. ఆ సింబల్ని మనక మీరు గుర్తుపట్టి మీ పాస్వర్డ్ని మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చుకోవడం చూడండి. స్ట్రాంగ్గా ఇచ్చుకుంటే కనుక మనకి అక్కడ సో పర్వాలేదు అనేసి, గుడ్ ఏదో అనేస్తుంది, అదైతే అంత లేదు. చూద్దాము ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇచ్చుకున్న తర్వాత ఏమవు. ఓకే, పాస్వర్డ్ స్ట్రాంగ్ ఉందంటే మనకి గ్రీన్ కలర్లో ఓకే అని కనిపిస్తుంది, ఇంతకుముందుకు లేనప్పుడు మాత్రం వీక్ అని కనిపిస్తుంది. చెప్తున్నానైతే ఏమనుకోకండి, ఇది లైవ్లో చేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడకనైతే తప్పట్లేదు. తర్వాత రీటైప్ న్యూ పాస్వర్డ్ అంటే పైన ఉండేదే కింద రాయాలి. మనకు పైన రాసిన లెటర్స్ అయితే కింద కనబడవు, కాబట్టి ఎక్కడైనా బుక్లో రాసుకొని తర్వాత కింద మీరు ట్యాప్ చేయండి. మళ్ళీ న్యూ పాస్వర్డ్ రీటైప్ అన్నప్పుడు ఏమాత్రం మిస్ మ్యాచ్ అయినా కూడా మనకు అక్కడ ఓకే అని చూపించదు, కన్ఫర్మ్ అని చూపించదు. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ వచ్చింది, తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో చెక్ చేసుకోండి, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చెక్ యువర్ నేమ్ అడుగుతుంది. చూ ఇక్కడ కూడా చూడండి, అటు ఇటు చూపిస్తుంది, ఇటు అటు చూపిస్తుంది, కరెక్ట్ అయినా కాదా అనేసి. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు చూపిస్తుంది. సో మన అకౌంట్లో ఏముంది అది అనేసి కరెక్ట్గా చూసుకొని చేయాలి. తర్వాత వచ్చేసి చెక్ యువర్ ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ దగ్గర కూడా ఫోన్ నెంబర్ కరెక్ట్ అయినా కాదా అని సెలెక్ట్ చేసుకొని గో టు న్యూ స్పీడ్ అయిపోయింది, మనం అకౌంట్ లోపలికి వెళ్ళిపోయినాం. చూడండి ఇక ఇప్పుడు మీరు చెక్కింగ్ చేసుకోవడానికి మాత్రమేనే, అంటే 100% అకౌంట్ ఓపెన్ అయింది, నేను ఎలాంటి మ్యానిపులేట్ ఏం చేయలేదని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ అకౌంట్ యువర్ హ్యాడ్ బీన్ లాక్డ్ అన్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ది ఫోటో ఏముంది, ఇక్కడ ఏముంది, నేమ్ కూడా మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇక కొంతమంది ఉంటారు కదా ఏదో చేసిలో అనుకోవడానికి, ఏదో చేయడానికి నేనేం అంత పెద్ద హ్యాకర్ని కాదు. ఫేస్బుక్ మనకి ఇచ్చిన ప్రాసెస్ ప్రకారమే వెళ్ళి నేను అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు మీకైతే 100% క్లారిటీ వచ్చేసింది కదా, సో అకౌంట్ అనేది ఈ ప్రాసెస్ చేయడం వల్ల మన అకౌంట్ అనేది ఓపెన్ అయింది అనేసి. సో మీరు కూడా ట్రై చేయండి, ఫస్ట్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి. అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఆ కోడ్స్ దగ్గర ఏమేంటి అనేది చూడండి, ఓకేనా? సో ఈ కోడ్ల ప్రాబ్లం కూడా లేకుండా డైరెక్ట్ గెట్ స్టార్ట్ అని నుంచి సెక్యూర్ చేసుకునే కాడికి తీసుకొచ్చే వీడియో మాత్రం నేను నెక్స్ట్ తెలుపు
చెప్తా. ఈ ప్రాసెస్ని అయితే మీరు ట్రై చేయడానికి చూడండి. ఈ ప్రాసెస్ అంతా జరిగింది కూడా జస్ట్ 10 మినిట్స్లో మాత్రమే. సో ఈయన కూడా సెల్ఫీ వీడియో తీసిను, నేను నెక్స్ట్ ఈయన సెల్ఫీ వీడియో కూడా నేను విడుదల చేస్తాను.